కాసేపట్లో హైదరాబాద్ కు వస్తున్నారు అమిత్ షా. సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశమవుతారు. ఆ తర్వాత ఎల్బీ స్టేడియం లో విజయ సంకల్ప సభకి వెళ్తారు. సాయంత్రం ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అవుతారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 స్థానాల్లో గెలుపొందాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయబోతున్నారు అమిత్ షా. ఎల్బీ స్టేడియంలో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులు, ఆపై మండల స్థాయి నాయకులు, జిల్లా కమిటీల అధ్యక్షులు, నాయకులు, పార్టీ కార్యకర్తలకు అమిత్ షా మార్గనిర్దేశం చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 32,000 పోలింగ్ బూత్లు ఉండడంతో ఈ బూత్ కమిటీల అధ్యక్షులు, ఇన్ఛార్జ్లు, ఇతర నాయకులు మొత్తం కలిపి దాదాపు 50,000 నుంచి 60,000 మంది వరకు ఈ సమ్మేళనానికి హాజరవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఎల్బీ స్టేడియం నుంచి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విద్యాసాగర్, ముందుగా సోషల్ మీడియా వారియర్స్ తో మాట్లాడబోతున్నారు, అక్కడి నుంచి ఎల్బీ స్టేడియం కి చేరుకోబోతున్నారు. రెండు చోట్ల కూడా అమిత్ షా రాక కోసం ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఎస్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరి కాసేపట్లోనే హైదరాబాద్కు రానున్నటువంటి నేపథ్యంలో బీజేపీ భారీ ఏర్పాటు చేసింది. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దాదాపు 100,000 మంది, అంటే బూత్ అధ్యక్షుల నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల కోసము బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నటువంటి బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా 32,000 బూత్ కమిటీలకు అధ్యక్షులను నియమించుకోవడము, ఇన్ఛార్జ్లను ఏర్పాటు చేసుకోవడం, వారే 62,000 మందికి పైగా ఉంటే ఆ తర్వాత జిల్లా మండల స్థాయి కమిటీలు కావచ్చు, రాష్ట్ర స్థాయి కమిటీలు కావచ్చు, వీరంతా కూడా హాజరు కాబోతున్నారు. ఈ దీంట్లో ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి కేంద్ర స్థాయిలో పెట్టుకున్నటువంటి టార్గెట్కి అనుగుణంగా తెలంగాణలో కూడా డెఫినెట్గా ఒక మంచి ఫిగర్ అనేది సాధించాలి. దానికి సంబంధించినట్టుగానే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి క్యాడర్ను కూడా సమాయత్తం చేయబోతుంది. బీజేపీ శ్రేణులందరికీ కూడా ఏదైతే రానున్నటువంటి ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ప్రచార సభలకు సంబంధించిన ప్రణాళికలు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వీటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున క్యాడర్ను సమాయత్తం చేసేందుకు ఈరోజు అమిత్ షా మార్గనిర్దేశం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు.